మండలంలోని మాదాపూర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. గతంలో నడిచిన మాదాపూర్ చిన్న లక్ష్మాపూర్ బస్సు వేళలో మార్పులు చేర్పులు చేయాలని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. గతంలో నడిచిన మాదాపూర్ చిన్న లక్ష్మాపూర్ మరియు ఇంకా కొన్ని బస్సుల సమయంలో మార్పులు చేర్పులు చేయాలని పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు అందరూ పాల్గొని ధర్నాను పెద్ద ఎత్తున నిర్వహించారు. గంటన్నర సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు ప్రజాప్రతినిధులు మరియు పోలీసుల జోక్యం చేసుకుని ఒక వారం రోజుల్లో బస్సు వేపిస్తామని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ, బస్సులు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ఉన్న బస్సులకు కూడా సమయపాలన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో బస్సులు యథావిధిగా కొనసాగించకపోతే ఎక్కడిదాకా అయినా సిద్ధమే అని విద్యార్థులు తెలిపారు. స్కూల్ వెళ్ళే విద్యార్థులు 300 మంది, నైట్ వచ్చే వరకు 8 అవుతుంది. మాదాపూర్ నుంచి లక్ష్మాపూర్కి 3 కిలోమీటర్లు ఉంటుంది. రోజు ఆడపిల్లలు నడుచుకుంటూ వెళ్తారు నైట్ చీకటి 8 గంటలకి. బాయ్స్ అంటే మేము వెళ్ళాలో నడుచుకుంటూ పోతాం. ఆడపిల్లలు నైట్ మాదాపూర్ నుంచి 8 గంటలకి లక్ష్మాపూర్ వరకు నడుచుకునే వారు నైట్ 8 అవుతుంది. ఆడపిల్లలు చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మేము బస్సు కావాలని కోరుతున్నాము. నా పేరు శ్రావణ్ రెడ్డి, భువనగిరిలో జాగృతి కాలేజీలో చదువుకుంటున్నాను. నేను మార్నింగ్ బస్సు 10 గంటలకు ఇక్కడ మాదాపూర్లో ఎక్కుతున్నాను. నా కాలేజ్ 10 గంటలకు ఆడ 10 గంటలకు నేను కాలేజీలో ఉండాలి, కానీ 10 గంటలకు నేను మాదాపూర్ బస్ స్టాప్లోనే ఉంటున్నాను. మేము బస్సులు కావాలని కోరుతున్నాము. కాలేజ్కి వెళ్ళే వరకు 11 అవుతుంది, 2 పీరియడ్స్ మిస్ అవుతున్నాయి. మేము చదువుకొని ఏం లాము, కాలేజ్ పోవాలి, చదువుకోవాలి, జాబులు రావాలని మా ఆశ. కానీ ప్రభుత్వం ఏమో మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. నెల రోజుల నుంచి మేము బస్సుల కోసం తిరుగుతున్నాము, కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు. డిఎం దగ్గర వెళ్ళి 10 రోజులు అవుతుంది, డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి 10 రోజులు అవుతుంది, కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు. బస్సు వేస్తాం అంటారు, కానీ ఏ వేస్తలేరు. పాత బస్సులు మాకు కొనసాగిస్తే చాలు, మేము విద్యార్థులు సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి చేరుకుంటే చాలు, ముఖ్యంగా ఆడపిల్లలకు. నా పేరు నందిని, నేను శ్రేయస్ కాలేజ్లో భువనగిరిలో చదువుకుంటున్నాను. మాకు డైలీ పోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నుండి డైలీ 200 మంది పోతున్నారు మోడల్ స్కూల్కి, రాంపూర్కి. అందరు పోయేట గర్ల్స్ అంటే బాయ్స్ నడుచుకుంటూ పోతారని, గర్ల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాపూర్ నుండి లక్ష్మాపూర్ నడిచే 3 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ వరకు నడవాలంటే గర్ల్స్ డైలీ నైట్ టైం 8:30 అట్లా అవుతుంది. డైలీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా బాధను మీరు తెలుసుకొని మాకు బస్సు వేయాలని కోరుకుంటున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.